హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. నమస్తే సార్. నమస్కారం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం అవుతున్నటువంటి వార్త సంబంధం చూసుకుంటే 2000 రూపాయల కరెన్సీ నోటు మాయమైపోతుందని కొంతమంది, అవి రద్దయిపోతున్నాయని కొంతమంది, ఉంటే త్వరగా మార్చుకున్నాను ఇంకొంతమంది, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? 2000 రూపాయల నోటు అనేటటువంటిది అధికమైనటువంటి విలువ ఉన్నటువంటి నోటు ప్రస్తుతం భారతదేశంలో. ఈ భారతదేశంలో 10,000 రూపాయల నోట్లు కూడా చూసినటువంటి దేశమే ఇది. బట్ అవన్నీ కూడా రద్దుకు గురైనాయి. ఎందుకనంటే నల్లధనాన్ని కలిగినటువంటి వ్యక్తులు నల్లధనాన్ని దాచివేసేటటువంటి ప్రాసెస్లో ఇటువంటి పెద్ద పెద్ద నోట్లు వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేవి. మనకు అదృష్టం ఏంటంటే 10,000 రూపాయల నోటు ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఉండుంటే దాన్ని ఇష్టం వచ్చిన రీతిలో దాచి ఉండేవాళ్ళు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సొసైటీలో జరిగే అకృత్యాలు కానీ, లేదా ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసేటటువంటి ఈ నల్లధనానికి సంబంధించిన కార్యక్రమాలు 10,000 రూపాయలు చాలా హ్యాండీగా ఉండేది వాళ్ళకి. బట్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడే రీతిలోనే వాళ్ళు జరుగుతున్న వ్యవహారాలు. ఇప్పుడు మనం కనుక ఒక్కసారి దీనికి సంబంధించిన వివరాల్లో కనుక వెళితే, 2016లో ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు రాత్రి 8:30కి టీవీ దగ్గరికి వచ్చి డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు అని ఎప్పుడైతే చేశారో, అప్పుడు వచ్చినటువంటి నోటే 2,000 రూపాయల నోటు. ఆ ప్రాసెస్లో వచ్చినటువంటిది ఆ రోజున ఉన్నటువంటి 1,000 రూపాయల నోటు అనేది హయ్యెస్ట్ వాల్యూ కలిగినటువంటి నోటు 2016 నవంబర్లో వారు డిక్లేర్ చేసినటువంటి సమయంలో. సో 1,000 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు రెండు రద్దు చేసిన తర్వాత అయోమయం క్రియేట్ చేసేసినారు దేశంలో. ఎందుకు అయోమయం క్రియేట్ చేసినారు? ఆ రోజు నుండేటటువంటి నగదు విలువ కనుక మనం చూస్తే కరెన్సీ విలువ 1,740,000 కోట్ల రూపాయలు. అంటే దేశంలో ఉండేటటువంటి మొత్తం 1,000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలు, 50, 20, 10, 5 ఈ నోట్ల అన్నిటి విలువ కనుక మనం చూస్తే 1,740,000 కోట్ల రూపాయలు ఆనాడు. ఈ 1,740,000 కోట్ల రూపాయల్లో రద్దయినటువంటి 1,500 రూపాయల కరెన్సీ నోట్ల విలువ కనుక మనం చూస్తే 1,540,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 85 నుంచి 86% విలువ కలిగినటువంటి ఈ నోట్లు కరెన్సీ మార్కెట్లోంచి దాన్ని ఎబాలిష్ చేసేసారు పక్కకి. ఇక మిగిలినటువంటి కరెన్సీ విలువ ఎంత? 2,00,000 కోట్ల రూపాయలు. ఈ 2,00,000 కోట్ల రూపాయల్లో మిగిలిన డినామినేషన్లు ఏమిటి? 100 రూపాయలు, 50 రూపాయలు, అంటే చిన్న చిన్న నోట్లు మాత్రమే మిగిలినాయి మార్కెట్లో. పెద్ద నోట్లు అంటే రద్దయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, డ్రైన్ అవుట్ అయిపోయినాయి. సో 2,00,000 కోట్ల రూపాయలు ఇంత పెద్ద దేశంలో, 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో మిగిలినటువంటి కరెన్సీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంది అని అంటే అది 2,00,000 కోట్ల రూపాయలు. భారతదేశం ప్రధానంగా నగదు రూపంలో ట్రాన్సాక్షన్లు చేసేటటువంటి సొసైటీ. ఆనాడు ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క పర్సంటేజ్ చూస్తే కేవలం 2%. అంటే 2% మంది ప్రజలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అలవాటుపడ్డారు. 98% ప్రజలు నగదు రూపంలో మాత్రమే ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడినటువంటి దేశం అనేది. అటువంటి దేశంలో మొత్తం అధిక విలువ కలిగినటువంటి నోట్లు రద్దు చేసేసినారు. చేసేటప్పుడు ఏం చేసినారు? నోట్లు ముద్రించేటటువంటి వాళ్ళు ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వానికి సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంక్తో ఏమైనా చర్చించారా? రిజర్వ్ బ్యాంక్తో ఏ రకంగా మాట్లాడాలి? ఆ మాట వాళ్ళు ఒప్పుకోలేదు, పక్క పక్కన పెడదాం. ఎందుకనంటే ఆ నగదుని ట్యాకిల్ చేసినటువంటి విధానం ఏదైతే ఎంత స్ట్రాబీగా చేశారనంటే అక్కడే తెలిసిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆ రకమైనటువంటి సమాచారం లేదు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నగదు ముద్రించడానికి 4 ముద్రణాలయాలు ఉన్నాయి దేశం మొత్తంలో. ఈ 4 ముద్రణాలయాల్లో ఒకవేళ నెలంతా కనుక వీళ్ళు ముద్రించినా, రోజు రాత్రి పగలు కనుక ముద్రించినా కూడా 3,00,000 పీసెస్ మాత్రమే ముద్రించగలుగుతారు వీళ్ళు. 3,00,000 పీసెస్ అంటే ఒకవేళ 10,000 రూపాయల నోటు ఉందనుకోండి, ఈ 10,000 రూపాయల నోటు 3,00,000 పీసెస్ ముద్రిస్తారు. 10 రూపాయల నోటే మనం ముద్రించామనుకోండి, 10 రూపాయల నోటు కూడా 3,00,000 పీసెస్సే. 3,00,000 కాకుండా ఒక నోటు కూడా ఎక్స్ట్రా ప్రింట్ చేయలేరు వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేసినారు? రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వాలు మాట్లాడుకుని మొత్తం నగదు విలువలో 1,540,000 కోట్ల రూపాయల నగదు విలువ పోయింది కాబట్టి ఇమీడియట్గా నగదు విలువ కనుక పెంచాలి అని కనుక అనుకుంటే 2,000 రూపాయల నోట్లు తీసుకురావటం అనివార్యం అనుకుని పట్టుకొచ్చినట్టు. సో 2,000 రూపాయల నోటుతో పాటుగా 500 రూపాయల నోటు కూడా, ఎందుకంటే హయ్యెస్ట్ విలువ కలిగినటువంటి నోట్లు కాబట్టి రద్దు చేసి మళ్ళీ దీన్ని పట్టుకొచ్చి పెట్టినారు దానిలో. ఎందుకంటే వీళ్ళంతా తుగ్లక్ సంబంధించినటువంటి, ఆ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు. సో అది 500 రూపాయల నోటు ఎందుకు రద్దు చేసినారు, మళ్ళీ 500 రూపాయలు ఎందుకు ప్రింట్ చేసినారు, మరి అది ఎవరు చెప్తారో సమాధానం వారే చెప్పాలి దీనికి అది. సో ఆ రూపంలో వచ్చినటువంటి తప్పుడు ఈ ఎవరైతే రద్దు చేసినారో ఈ ప్రభుత్వం ఒక మాట చెప్పింది. ఎందుకు రద్దు చేసినారు మీరు అని అడిగినప్పుడు 4 కారణాలు చెప్పినారు. ఫస్ట్ కారణం ఏమిటి?
ఈ దేశంలో సుప్రీంకోర్టుకు చెప్పారు ఆ కారణం. ఏమని చెప్పినారు, 400,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి ప్రాసెస్లోనే మేము దీన్ని రద్దు చేసినాము ఆన్ రికార్డ్. సుప్రీంకోర్టుకి ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో భారత ప్రభుత్వం చెప్పింది 400,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి ప్రాసెస్లో మేము దీన్ని రద్దు చేసినాం. రెండోది ఏం చెప్పినారు, ఫేక్ నోట్స్. ఈ దేశంలో ఫేక్ నోట్స్ ఎక్కువైపోయినాయి, అది 1,000 రూపాయల్లోనూ 500 రూపాయల నోట్లలో ఎక్కువైపోయినాయి. అందుకని ఫేక్ నోట్స్ని ఈ మనీ మార్కెట్లోంచి దాన్ని పక్కకు పెట్టడం కోసం ఇవన్నీ రద్దు చేసేసినాం. ఒకసారి రద్దు అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ రద్దు అయిపోయినట్టే కదా, అందుకని రెండో కారణం చెప్పారు. మూడో కారణం ఏం చెప్పారు, కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నాయి, రాళ్ళు విసిరేటటువంటి కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి, అందుకని క్రాస్ బోర్డర్ టెర్రరిజం బయట నుంచి దేశాలకు వెళ్ళి మద్దతు వస్తుంది కాబట్టి ఇవి రద్దు కనుక చేసేస్తే ఆ రాళ్ళు వేసే కార్యక్రమాలు ఆగిపోతాయి. ఇదేదో చెప్పారు ఇవన్నీ. ఇట్లాంటి ఓ 4 కారణాలు చెప్పి మభ్యపెట్టారు. మభ్యపెట్టి చివరికి మేము ఇంకా దీన్ని కరెన్సీని 17,00,000 కోట్ల రూపాయలు ఉండే కరెన్సీని తక్కువ చేసేస్తాం మేము, 10,00,000, 11,00,000 కోట్ల కంటే కరెన్సీ ఉండదు, అందుకని భారతదేశ ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లకి అలవాటు పడాల్సిందే అనేటటువంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అనివార్యమైన పరిస్థితుల్లో అందరూ కూడా ఈ POS మిషన్లు తెచ్చుకున్నారు. ఆ POS మిషన్లు ఎవరు సప్లై చేయలేకపోయినారు, ప్రతి షాపులో కూడా ఒక మిషన్ పెట్టుకునేవాళ్ళు. సో జనాలు అక్కడికి వెళ్ళేటప్పుడు కరెన్సీ ఉండేది కాదు, మిషన్లు ఉండేవి కావు, ట్రాన్సాక్షన్లు ఎట్లా చేయాలో తెలిసేది కాదు. ఈ రకమైనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉండి ఇవాళ రోజున కనుక మనం చూస్తే ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దీనికి ఆ బేస్ డిస్కస్ చేస్తే తప్ప తెలియదే. సో ఈ ప్రాసెస్లో 2,000 రూపాయల నోటు భారతదేశంలో పుట్టింది, మళ్ళీ 500 రూపాయల నోటు పుట్టింది. పుట్టిన తర్వాత అసలు మేము 17,00,000 కోట్ల రూపాయలలోంచి 10,00,000 కోట్ల రూపాయలకే పరిమితం అవుతామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ విలువ 31,00,000 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ డబల్ చేసేసినారు. దాన్ని ఒక మాట చెప్పారు, చివరికి జరిగినటువంటి కార్యక్రమం దాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేసి 31,00,000 కోట్లు ప్రింట్ చేసినారు. ఈ 31,00,000 కోట్ల రూపాయల్లో కూడా ఆనాడు ఏదైతే 17,00,000 కోట్ల రూపాయల్లో 15,40,000 కోట్ల రూపాయల వర్త్ పెద్ద నోటుగా ఉండే 1,500 ఉందో, ఇవాళ కూడా 200 రూపాయల నోటు 500 రూపాయల నోట్లు మరీ 86% అవే నోట్లు ఉన్నాయి, 14% మళ్ళీ చిన్న నోట్లు. ఈ చిన్న నోట్లో ఒకటి 200 రూపాయల నోటు ఒకటి పుట్టుకొచ్చింది మళ్ళీ ఇక్కడ. సో 200, 100, 50, 20, 10 ఈ నోట్ల విలువ 2,00,000 కోట్ల రూపాయలు 3,00,000 కోట్ల రూపాయలు ఉంటే 31,00,000 కోట్ల రూపాయలు దాదాపు 27-28,00,000 కోట్ల రూపాయలు ఈ 2,000 రూపాయల నోటు 500 రూపాయల నోటు. ఇప్పుడు ఈ 2,000 రూపాయల నోటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది, నల్లధనాన్ని దాచుకోవడానికి ఈజీగా ఉంది, అదే రకంగా ఎన్నికలు వచ్చినప్పుడు నోటుకి ఒక్కొక్క ఓటుకి 2,000 రూపాయలు చాలా ఈజీగా పంచిపెట్టడానికి రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశం దొరికింది. ఇవన్నిటి అడ్వాంటేజెస్తో 2,000 రూపాయల నోటు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయటం అనేటటువంటిది ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అందుకని బ్యాంకుల ద్వారా లావాదేవీలు ఏదైతే నగదు లావాదేవీలు ఇంత మునుపు జరుగుతుండేవో ప్రభుత్వాలు పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ వల్ల కొంత, అదే రకంగా 2,000 రూపాయలు దాచివేతకు గురవడం కొంత, అందుకని బ్యాంకుల ద్వారా 2,000 రూపాయల నోటు ట్రాన్సాక్షన్స్ కాకుండా వ్యక్తుల మధ్యలోనే ఈ ట్రాన్సాక్షన్లు జరగటం అనేటటువంటిది మనం పరిపాటిగా చూసాం. అయితే ఇవాళ ఉన్నటువంటి నోట్ల విలువ కనుక మన నోట్స్ సంఖ్య కనుక చూస్తే దాన్ని మనం అన్ని డినామినేషన్లో కలిపి 13,850 కోట్ల పీసెస్ ఉన్నాయి, 13,850 కోట్లు అందులో అన్నీ ఉన్నాయి, 2,000 ఉన్నాయి, 5,500 ఉన్నాయి. ఈ 13,850 కోట్ల పీసెస్లో 280 కోట్ల పీసెస్ 2,000 రూపాయలు ఉన్నాయి, 280. దీని సంఖ్య కనుక మనం చూస్తే దాదాపుగా 6% 5% ఈ సంఖ్య ఉంది. ఇది 2,289 ఏదైతే మీకు కోట్ల పీసెస్ చెప్పానో ఇది 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటిది. కాలక్రమేణా 2021-2022 చూస్తే ఈ 290 కోట్ల పీసెస్ కాస్త 210 కోట్లకు తగ్గిపోయినాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేయటం అనేటటువంటిది ఆపివేయటం ఒక ఇది, సెకండ్ థింగ్ దాచివేతకు గురవటం. సో ఇవాళ మార్కెట్లో మాత్రం 210 కోట్ల పీసెస్ మాత్రమే 2,000 రూపాయల నోట్లు మిగిలింది. అది ఇంకా 35-36% 500 రూపాయల నోటు మిగిలే దాని పక్కన పెడదాం. సో ఇవాళ ఉన్నటువంటి మన ముందున్నటువంటి ప్రశ్న, 2,000 రూపాయల నోటు రద్దు అవుతుందా? ఈ వివరాలన్నీ మీకు నేను చెప్పాను ఇప్పుడు. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న జరిగినటువంటి వారి యొక్క వార్షిక సమావేశంలో ఎక్కడా కూడా ఈ వివరాలన్నీ పొందుపరిచినారు తప్పిస్తే
2000 రూపాయల నోటు యొక్క పీసెస్ అన్ని గణనీయంగా తగ్గిపోయినాయి, 6% ఉండేది దాన్ని 2% తగ్గిపోయింది అనేటటువంటి వివరాలు ఇచ్చారు తప్పిస్తే ఎక్కడా కూడా 2000 రూపాయల నోట్ని మేము మొత్తం రద్దు చేస్తామని కానీ లేదా 2000 రూపాయల నోటు అనేటటువంటి చాలా ఇబ్బందులు కలిగి అవి ఎక్కడ కామెంట్ చేయలేదు. ఇవన్నీ కూడా మనం ఇన్ఫరెన్సెస్ డ్రా చేసేటటువంటి ప్రాసెస్లోనే ఎక్కడో ఏదో ఒక హైయెస్ట్ వాల్యూ కలిగినటువంటి ఆ డినామినేషన్లో ఒక నోటు లేకుండా కేవలం ఏదో 500 రూపాయలతోనే చరిపించుకుంటామంటే అది అయ్యే పని కాదు అంతా కూడా. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 2000 రూపాయల నోటు త్రూ బ్యాంక్గా ట్రాన్సాక్షన్ జరిగేటట్టుగా మనం కొన్ని చర్యలు మనం చేపట్టాల్సినటువంటిది. అదంత ఈజీ కూడా కాదు. ఇంత పెద్ద దేశంలో ఎవరి దగ్గర నోటు దాచివేత గురైంది అనేటటువంటిది మనం దీన్ని గుర్తుపట్టలేం. అందుకని వీటన్నిటినీ కనుక మనం చూస్తే భారత ప్రభుత్వం దగ్గర కానీ లేదా ఇటు రిజర్వ్ బ్యాంక్ అన్లెస్ మోడీ గారికి ఏదైనా రేపు పొద్దున ఆలోచన వచ్చి రాత్రి 12 గంటలకు తెల్లవారుజాము 3 గంటలకు లేచి ఈ 2000 రూపాయల నోటు రద్దు చేస్తామంటే దానికి మనం సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఆయన అన్ని ఇటువంటి విచిత్రమైనటువంటి అనౌన్స్మెంట్లో ఆయన మాస్టర్ కాబట్టి ఆయన రేపు ఏదైనా చేయాలి తప్పిస్తే అదర్వైజ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ ఇంకోటి కానీ ఆ రకమైన సంకేతాలు ఇంతవరకు ఇవ్వలేదు, ఆ రకమైన చేసేటటువంటి ప్రక్రియ చేపడతారని కూడా నేనైతే అనుకోవట్లేదు. సో మొత్తం దేశంలో ఉండేటటువంటి కరెన్సీకి సంబంధించినటువంటి ఈ వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న వారికి జరిగినటువంటి ఇయర్లీ సమావేశాల్లో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో పొందుపరిచినటువంటి విషయాలు ఇవన్నీ. అయితే హై వాల్యూస్తో ఉన్నటువంటి 2000 రూపాయల నోటు కావచ్చు లేదంటే 500 రూపాయల నోటు కావచ్చు, ఈ రెండు కూడా దొంగ నోట్లు కూడా చాలా ఆల్రెడీ దేశంలోకి ఎంటర్ అయిపోయాయనేటువంటి వదంతులు కూడా వస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? మొన్న వారు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఇది కూడా ఈ దొంగ నోట్లకి గురవుతోంది అనేటటువంటి సమాచారం కూడా వారు ఇచ్చారు దానిలో. సో దానిలో హైయెస్ట్ పర్సంటేజే దాదాపు 500 రూపాయల నోటు అయితే 102% దొంగ నోట్లు గురవుతుందని రాశారు. 102% ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆర్బీఐ ఇచ్చిన వార్షిక నివేదికలో 500 రూపాయల నోటు 102% ఫేక్ నోట్స్కి గురైంది, అట్లాగే 2000 రూపాయల నోటు 51% గురైంది వారి నివేదికే. మరి ఇప్పుడు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి మీద సత్వర చర్యలు చేపట్టాలి. అందుకని మనం ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి 2000 రూపాయల నోట్లో గాంధీ ఫోటోను కానీ లేదా ఈవెన్ బ్లైండ్ పీపుల్ కూడా టచ్ చేస్తే గుర్తుపట్టగలిగినటువంటి కొన్ని సెక్యూరిటీ థ్రెడ్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం అంత ఈజీ ఏం కాదు అది, బట్ ఎవడోడు తయారు చేస్తుంటాడు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వాళ్ళు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో 51% 2000 రూపాయల నోటు ఫేక్ నోటు గురైందని చెప్పడం అనేటటువంటిది అది చాలా యాంగ్జైటీ క్రియేట్ చేసేటటువంటి అంశం ఇది. సో భారత ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, న్యాయస్థానాలు వీటి మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి సత్వరమే వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు ఎవరైనా ఈ ఫేక్ నోటు బ్యాంకుల్లో గుర్తుపట్టేస్తారు ఈజీగా, ఈవెన్ ఒక స్మాల్ లైట్ కింద కనుక మనం ఇది పెడితే ఫేక్ నోట్ ఇమీడియట్గా దాన్ని ఇది అవుతుంది, రికగ్నైజ్ అవుతుంది. అది ఒక్కసారి ఫేక్ నోట్ బ్రాంచ్లోకి వచ్చింది అని అంటే అది వెనక్కి తిరిగి ఇవ్వబడదు. సో దాన్ని కాల్చివేత గురవుతుంది. మరి ఆ 2000 రూపాయల నోట్ పట్టుకొచ్చినటువంటి ఒక సాధారణమైన వ్యక్తికి ఎవరు కాంపెన్సేట్ చేయాలి? అందుకని వీటి మీద సరైన చర్యలకి చేపట్టాలి. అందుకని ఏమైనప్పటికీ కూడా 2000 రూపాయల నోటు రద్దయితే కాదు, ఏదైతే ఫేక్ నోట్స్గా గురైందో దాన్ని సత్వరమే ప్రభుత్వాలు వాటిని ఐడెంటిఫై చేయాలి. గతంలో 2016 వరకు చూసుకుంటే అప్పటి వరకు ఉన్నటువంటి హై వాల్యూ నోటు 1000 రూపాయల నోటు చూసుకుంటే జనరల్గా బ్యాంకుల వాళ్ళే కాదు బయట ప్రజలు కూడా లేదంటే మార్కెట్లోకి వెళ్ళినా ఎవరైనా నార్మల్ పీపుల్ కూడా గుర్తుపట్టేటువంటి ఒరిజినల్ నోట డూప్లికేట్ నోట్ అని గుర్తుపట్టేటువంటి డిఫరెన్స్ కనిపించేది. కానీ వాళ్ళ 2000 రూపాయల నోటును చూస్తే అసలు ఒరిజినల్ నోటు డూప్లికేట్ నోటు రెండు పక్క పక్కన పెడితే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలియడానికి మీరు చెప్పినట్టుగా బ్యాంక్కి వెళ్ళి మిషన్లో పెడితే తప్ప తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సామాన్యుడు అలా నష్టపోతే దానికి ఎవరంటారు బాధ్యత? అసలు అంతకు నువ్వు చూడండి, ఒక రూపాయి నోట్ అంటే ఆ బ్లూ కలర్లో ఎక్కడైనా సరే మనం గుర్తుపట్టేటటువంటి కలర్స్ ఉండే అక్కడ. ఇప్పుడు పార్టీ గుర్తులు పెట్టినట్టుగా రకరకాల కలర్లు పట్టుకొచ్చేసినారు. దీన్ని ఏ కలర్ ఎట్లా అనేది మనం గుర్తుపట్టడం కూడా అంత ఈజీ కాదు. సెకండ్ వన్, ఆ 20 రూపాయల కాయిన్స్ 10 రూపాయల బిళ్ళలు ప్రవేశపెట్టారు, ఎక్కడో ఎవడో పుకారు పెట్టారు. ఇప్పుడు అసలు ఆ 20 రూపాయల బిళ్ళ ఎవడో యాక్సెప్ట్ చేయడు, ఆ ఎవడో యాక్సెప్ట్ చేయని బిళ్ళలన్నీ పడి ఉన్నాయి బ్యాంక్స్లో. వాటికి అంతంత వాల్యూ ఉన్నటువంటి వాటిని ఎవరు గుర్తుపట్టాలి వీటికి? ఇప్పుడు డాలర్ మీరు ఎందుకు మాట్లాడినా ఆ లైట్ ఎల్లోయిష్ కలర్లో డాలర్ అట్లాగే ఉంటుంది అంతే, దానికి సంబంధించిన వివరాలు పౌండ్స్ కలర్స్ ఇవన్నీ మనం ఈజీగా గుర్తుపట్టగలిగేటటువంటి చాలా ఆలోచించి చేయాల్సి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, స్వయంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి. అన్ఫార్చునేట్గా రిజర్వ్ బ్యాంక్ను కూడా వెనక నుంచి ప్రభుత్వాలు నడిపించడం. ఒక చిన్న విషయం చెప్తాను మీకు నేను, 1925లో ఏర్పడినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 7 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్,
అది చాలా తీవ్రంగా ఆలోచించిన తర్వాత పెట్టుకునేటువంటి ఒక సెక్షన్. అది అదేమిటి, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని అనుసరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే చెయ్యదో, సిద్ధంగా ఉండదో, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం వారి ఆఫీస్కి పిలిచి సలహా చెప్పేటటువంటి అవకాశాన్ని ఆ సెక్షన్ 7 అనేటటువంటిది నిర్దేశించింది. బట్ ఎప్పుడు కూడా 1925 నుంచి ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని వారి వారి ఆఫీస్కి పిలవటం కానీ రిజర్వ్ బ్యాంక్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని సెక్షన్ 7 ప్రకారం సవరించే అధికారం మాకుందని వాడు చెప్పడం కానీ ఎప్పుడు చేయలేదు. ఏ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది. ఈ ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ అనేటటువంటి దాన్ని చేసి మేమే అడిగాం ప్రభుత్వాన్ని, నోట్లని రద్దు చేయడానికి మీరు పెట్టినటువంటి ఖర్చు ఎంత, నోట్లని తిరిగి ముద్రించడానికి మీరు పెట్టినట్టు ఖర్చు ఎంత. ఇప్పుడు 1000 రూపాయలు 500 రూపాయల నోటు ఎన్నింటిని ముద్రించారుగా, చాలా కాలం చలామణీలు ఉన్నాయిగా, మీరు రెండింటినీ ఒక్కటేసారి మీరు పెన్ స్ట్రోక్తో రద్దు చేసేసినారు. రద్దు చేసినటువంటి అమౌంట్ ఇప్పుడు నోట్స్కి ప్రింటింగ్ అయినటువంటి ఎంత అమౌంట్ ఎంత, మాకు తెలిసిన సమాచారం 30,000 కోట్ల రూపాయలు. 30,000 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టుగా దాన్ని ఇది చేసేసినారు. తిరిగి మళ్ళీ 500 రూపాయలు ముద్రించారు, మళ్ళీ 2,000 రూపాయలు ముద్రించారు. దానికి సంబంధించినటువంటి ఖర్చు వివరాలు అడిగాం. అట్లాగే మీరు రద్దు చేసిన తర్వాత ఎంత అమౌంట్ బ్యాంకింగ్ లోపలికి వచ్చింది, ఎంత అమౌంట్ బయట ఉండిపోయింది చెప్పలేకపోయినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.